నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మేస్సిరి. సోషల్ మీడియాలో అయితే ఒక వీడియో అయితే హల్చల్ అవుతుంది. ఏంటంటే, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన మొన్న చూస్తున్నట్టయితే, ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే చెప్పుతో దాడి జరగడం చూసాం, ఆ తర్వాత గులకరాయితో దాడి చేయడం చూసాం. అండ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి పైన కోడిగుడ్ల దాడి జరిగిందని చెప్పేసి సోషల్ మీడియాలో అయితే ఒక వీడియో వైరల్ అవుతుంది. సో దీనికి సంబంధించి మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది. ఏంటంటే, మొన్న వరకు చూస్తుంటే ఒకసారి చెప్పుతో దాడి చేసిన విషయం చూసాము, మొన్న గులకరాయితో చూసాం, అండ్ ఈరోజు అవుతున్న వీడియో ఏంటంటే కోడిగుడ్లతో దాడి జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి పైన అని చెప్పేసి ఆ వీడియో ఒకటి అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు ఇది ఎందుకు ఇలాంటి దాడులు జరుగుతున్నాయని అనుకోవాలి సార్? అంటే జనరల్గా గౌతమ్ సవాంగ్ భాషలో చెప్పాలంటే నిరసన తెలిపే హక్కు. పాత డీజీపీ చంద్రబాబు పైన రాళ్ల దాడి జరిపినప్పుడు నీకు తెలుసు, నాలుగేళ్ల క్రితం ఏమన్నాడు, రాజ్యాంగ దినోత్సవం మొన్నే జరుపుకున్నాం కదా, మరి నిరసన తెలిపే హక్కు అన్నట్టుగా మాట్లాడిన దీంట్లో ఇప్పుడు ఇవన్నీ కూడా నిరసనలుగా చూడాలా, నిరసన తెలిపే హక్కు ప్రజలకు ఉందని చెప్పాలా? ఈ చెప్పు కానీ, గులకరాయి కానీ, ఇప్పుడు ఈ కోడిగుడ్డు కానీ, ఈ దాడులు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి బాధితులు ఎంత పెరిగారు, ఆయన పరిపాలనలో వీళ్ళంతా బాధితుల అనేక వర్గాలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ ఐదేళ్లలో ఇబ్బంది పడిన పరిస్థితుల్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అనేక సందర్భాల్లో అంటూ మనం విన్నాం, ఏమని జగన్ పాలనలో బాధితుడు కానీ వర్గం కానీ, బాధితుడు కానీ వ్యక్తి కానీ, బాధితుడు కానీ కుటుంబం కానీ ఉన్నాయా అని అడుగుతాడు. అంటే ఇంతమంది బాధితుల్ని పెంచుకోవడం కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదం. ఇవాళ బాధితులంతా ఏకమవుతున్నారు, ఇవాళ బాధితుల ఒకవైపు, జగన్మోహన్ రెడ్డి ఇంకోవైపు, ఇవాళ రేపటి ఎన్నిక అన్నమాట. అంటే పేదలకు పెత్తందారులకి మధ్య యుద్ధం కాదు, రేపటి ఎన్నిక బాధితులకు బాధించిన వాళ్ళకి మధ్య యుద్ధంగా కనపడుతోంది. ఇప్పుడు అదేంటి, ఇందాకన్నది నువ్వు చెప్పు దాడి కరెక్ట్గా నెల రోజుల క్రితం ఎక్కడ, గుత్తిలో చెప్పుతో దాడి చేశారనో చెప్పు విసిరేసారనో ఆయన మీద పడింది, ఇలాగే మనం మీడియాలో చూసాం సోషల్ మీడియాలో. తర్వాత కరెక్ట్గా 15 రోజుల క్రితం ఏది, గులకరాయి, అది 4 రోజుల క్రితం చెప్పు, 15 రోజుల క్రితం గులకరాయి, విజయవాడ, సింగ్ నగర్ ఆ రాయి కనపడలా, స్టిక్కర్ కూడా తీసేసినట్టున్నారు మేనిఫెస్టో విడుదలలో. ఈ 15 రోజులు స్టిక్కర్ తీయకుండా మరెందుకో స్టిక్కర్ తీస్తే అక్కడ కుట్లు కూడా మాయమైనవి అన్నారు. అసలు అక్కడ గాయమే లేదు, కుట్లు వేసారా వేయలేదా, అసలు రాయి ఉందా లేదా, అది అసలు రాయి దాడా కాదా, అనేక అనుమానాలు సందేహాలు. ఇప్పుడు ఇవాళ కరెక్ట్గా కోడిగుడ్డు పడింది ఎక్కడ, ఉత్తరాంధ్ర పర్యటనలో చౌడవరంలోనూ ఎక్కడ ఆయన తిరుగుతున్న దీంట్లో సిద్ధం సభల్లో. ఇప్పుడు కోడిగుడ్డు దాడి అంటే జనరల్గా పాలకులు ఎవరికైనా సరే మనం వెళ్తున్నప్పుడు ఇలా తడుగుతూ ఉంటాయి, ఆయా పార్టీలలో నిరసనలు చెప్తున్నప్పుడు రాయి దాడి పడుతుంది, కోడిగుడ్ల దాడి, గతంలో కూడా చిరంజీవి మీద కూడా కోడిగుడ్ల దాడి జరిగింది, ఎప్పుడు 2009లో. అంటే ఏంటంటే ఆకతాయిలు ఉంటారు, వాళ్ళు ఇసిరి ఉండొచ్చు, లేదు బాధితులు ఉంటారు, బాధితులు నిరసన తెలుపుండొచ్చు. మనం చూసినట్లయితే రేపు ఇంకా ఎంతరో ఎన్ని రోజులు ఉంది గడువు, జనంలో అనుమానాలు సందేహాలు, సజావుగా ఎన్నిక జరుగుద్దా, వీల్ చైర్లో జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షం అవుతాడా, అంటే 15 రోజులు కూడా జరుగుతూ వచ్చింది, 4 రోజుల క్రితం చెప్పు దాడి, 15 రోజుల క్రితం రాయి దాడి, ఇవాళ కోడిగుడ్డు దాడి, ఇంకున్నది 14 రోజులే కాబట్టి ఈ 14 రోజుల్లో వారానికి ఒకటి జరుగుద్దా, ఇంకా 2 ఎపిసోడ్లు ఉన్నాయా? అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే సార్ నాకు ఒక డౌట్ వచ్చింది, ఏంటంటే ఇంతకుముందు నాన్నగారి చావుని యూజ్ చేసుకున్నారు, ఆ తర్వాత బాబాయ్ది యూజ్ చేసుకున్నారు, తర్వాత కోడికత్తి యూజ్ చేసుకున్నారు, అంటే ఈసారి ఇవేవి కాదు అని చెప్పేసి తన మీద తానే ఇలాంటిది ఒక దాడి గట్టిగా చేయించుకుంటే మళ్ళీ ఒకసారి సానుభూతి ఓట్లు పడే అవకాశం ఉంటుందేమో అని చెప్పి ఇలాంటివన్నీ చేస్తున్నారంటారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా నమ్మే పరిస్థితి లేకుండా పోయింది, ఎందుకంటే తోడేలు పిల్లాడి కథలాగా నాన్న తోడేలు వచ్చిందంటే ఒకసారి నమ్మారు, రెండోసారి నమ్మారు, మూడోసారి నమ్మాడు, నాలుగోసారి నిజంగానే తోడేలు వచ్చింది, పిల్లాడిని ఎత్తుకుపోయింది. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అదే అవుతుందా? ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం ఇంకా 14 రోజుల్లో
జగన్మోహన్ రెడ్డి ఇంకేమీ గజకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యలు ప్రదర్శించబోతున్నాడు? వీల్ చైర్లో జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షమవుతాడా? మనం చూసినట్లయితే మమతా బెనర్జీని ఎక్కువ ఫాలో అవుతున్నట్టుగా కనపడతారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి. ఎందుకంటే గతంలో ఆమెకి ఎవరైతే వ్యూహకర్తో ఈయనకి కూడా ఆయనే వ్యూహకర్త. ఇప్పుడు వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ దూరం అయినప్పటికీ ఆయన శిష్యులే చేస్తున్నారు, రిషియే ఫాలో అవుతున్నట్టున్నాడు సోషల్ మీడియా వైసీపీ. ఆయన ఇచ్చిన సలహాన మమతా బెనర్జీ మీద దగ్గర దగ్గర 6 సార్లు దాడులు జరిగాయి. ఆమె కరెక్ట్గా ఎన్నికలు వచ్చిన టైంకి ఏదో ఒకటి జరుగుద్ది అనమాట. ఏంటి, అంతకుముందు హాస్పిటలైజ్ అయింది లాస్ట్ ఎలక్షన్ బిఫోర్, వెంటనే స్క్రీన్ మీద ఆ బ్లూ యాప్రాన్తో ఆమెను హాస్పిటల్లో పడుకోబెట్టి పంపించటం. అట్లాగే ఎందుకు మొన్న గులకరాయి దెబ్బ తగలటానికి జగన్మోహన్ రెడ్డికి 4 రోజుల ముందు మమతా బెనర్జీకి కూడా ఒక రాయి దాడి తగిలింది. కాకపోతే ఈయనకేదో ఇక్కడ కణత మీద చూపిస్తే ఆమె కరెక్ట్గా బొట్టు స్టిక్కర్ పెట్టుకునే చోట బ్లడ్ వచ్చింది. నిన్న కూడా పడ్డట్టుంది. నిన్న హెలికాప్టర్లో ఏదో మమతా బెనర్జీ కాలుజారి కింద పడిందని కూడా చూస్తున్నాం. ఇట్లా సింపతి గెయినింగ్ గనక ఈ విధమైనటువంటి టాక్టిక్స్ ఫాలో అయితే అవి మిస్ఫైర్ అవుతాయి. ఇప్పుడు నిజమైతే నమ్ముతారు, వాస్తవంగా జరిగితే ఆమోదిస్తారు, నటిస్తే ప్రజలు హర్షించరు, తిప్పి కొడతారు, మిస్ఫైర్ అవుతాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిది ఇదంతా కూడా నటనగానే మనం చూస్తున్నాం. అందరూ అంటున్నారు, ప్రతి ఒక్కళ్ళు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఒకే మాట, ప్రతిపక్షాలే కాదు ప్రజలు కూడా, ఏంటి మహానటుడు జగన్మోహన్ రెడ్డి అంటారు. అదేదో సినిమాలో సావిత్రి మహానటి, అమ్మాయి నడుస్తుంటే కీర్తి సురేష్ మహానటి అని ఆరా వస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ర్యాప్ వాక్ చేస్తుంటే మహానటి అనుకుంటుందా ఆరా? నటనతో ప్రజల మెప్పు పొందలేరు. ఏది అది ఒకసారికే ఉపయోగపడుతుంది, సింపతి కూడా అంతే, ఏది ఒకసారికే పనిచేస్తుంది. ఇప్పుడు ఇందాక నువ్వు అన్నావు ఏమని, నాన్న శవాన్ని అడ్డం పెట్టుకుని నాయకుడు అయ్యాడు, చిన్నాన్న శవాన్ని అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి అయ్యాడు, ఇప్పుడు రేపు శవం ఇంకేదన్నా దొరుకుద్దా అని చెప్పి చూస్తున్నాడా రెండో ఛాన్స్ కోసం? అంటే ఎవరిది ఎవరిపైన చేయడం ఎందుకు అని చెప్పేసి తన మీద తనే చేసుకుంటే ఇంకా సింపతి ఎక్కువ వస్తుందేమో అని చెప్పేసి ఆయన అనుకుంటున్నాడేమో అని అనిపిస్తుంది. అదే గులకరాయి ఎపిసోడ్, అదే ఏది రాయి దాడి అసలు ఎవరు జరగలేదు. మనకు తెలిసి రాళ్ల దాడులు రాయలసీమలోనే జరుగుతాయి తప్ప ఈ ఏరియాలో జరగవు. ఎక్కడ కోస్తాలో కానీ ఉత్తరాంధ్రాలో కానీ రాళ్ళు ఏమీ వాడరు. ఇక్కడ విజయవాడలో రాయితో కొట్టడం అనేది అనేక మందికి సందేహాలు అనుమానాలు. ఇప్పుడు మనం అన్నది అదే కదా, జగన్మోహన్ రెడ్డి రేపు పొద్దున నెక్స్ట్ వీక్ వీల్ చైర్లో ప్రత్యక్షమవుతాడా, ఎక్కడన్నా పడతాడా, లేకపోతే ఏదైనా దాడికి ప్లాన్ చేసుకుంటారా, నిజంగానే జరుగుద్దా, అనేక అనుమానాలు ప్రజల్లో, సందేహాలు. ఏంటి సింపతి కోసం ఇంతగా ఆరాట పడుతున్న పరిస్థితుల్లో రేపటి ఓటమి భయం కనపడుతుంది. ఏది ఆ చెప్పు అయినా, ఈ గులకరాయి అయినా, ఇవాళ కోడిగుడ్డ అయినా, రేపు ఒకవేళ వీల్ చైరే నిజమైనా, వీటన్నిటి వెనుక ఏం కనపడుతోంది? ఓటమి భయం కనపడుతోంది అన్నమాట. నువ్వు చేయాల్సింది చేయలేదు, నీకు అద్భుతమైన అవకాశం ప్రజలు ఇచ్చారు. కాళ్ళు గడ్డాలు పట్టుకుంటే ఒక్క ఛాన్స్, ఒక ఛాన్స్ అంటే నిజంగా ఒక ఛాన్స్ ఇస్తే మరొకరైతే సక్సెస్ అయ్యేవాళ్ళు, ప్రజల గుండెల్లో నిలిచిపోయే పనులు చేసేవాళ్ళు. ఇతను ఏం చేశాడు, 5 ఏళ్ళు కుంభకర్ణుడిలాగా నిద్రపోయాడు, చివరిలో ఎన్నికల ముందు నిద్రలేచాడు. మా అన్నకన్నా కుంభకర్ణుడే నయం, ఆయన 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు పనిచేస్తాడు. ఇతను కుంభకర్ణుడు కాదు, కుంభకర్ణుడి కన్నా గజకర్ణుడు అంటూ ఎవరంటున్నారు, సొంత చెల్లె చెప్తోంది ఏమని, 4.5 ఏళ్ళు నిద్రపోయి పరదాలు చాటున తాడేపల్లి ప్యాలెస్కే పరిమితమైన ఇతను జగన్మోహన్ రెడ్డి అసలు రాజశేఖర రెడ్డి వారసుడే కాదంటోంది. జనం మనిషి రాజశేఖర రెడ్డి, ధనం మనిషి జగన్మోహన్ రెడ్డి అని ఆమె చెప్తోంది. ఎవరు చెప్తున్నారు, చెల్లెళ్ళు. వాళ్ళ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యర్థులు ఎవరు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కాదు, సొంత చెల్లెళ్ళే జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ ప్రత్యర్థులుగా మారిన పరిస్థితుల్లో జగన్ క్రెడిబిలిటీ ఎవరెస్ట్ శిఖరంగా ఉన్నది కాస్త మరుగుజ్జు దాని పడిపోయిందన్నమాట.
ఇప్పుడు ఇవాళ అతను క్రెడిబిలిటీ క్రైసిస్లో పడ్డాడు. ఎవరు నమ్మే పరిస్థితి లేదు కాబట్టి మా నమ్మకం నువ్వే జగనన్న అని స్టిక్కర్లు అంటించారు. ఎవరు విశ్వసించే పరిస్థితి లేదు కాబట్టి మా విశ్వాసం నువ్వే జగనన్న అని ఇంకో ప్రోగ్రాం వదిలేరు. ఎన్ని ప్రోగ్రాములు వాడినా చేతులు కాలేక ఆకలి పట్టుకోవడం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.